हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल अम्मा तेजू। हेलो अंडी, अंदर एला उन्नारो? सो नेनु ई रोज़ प्रेजेंट आलो चेप्पबोयि इंको कॉन्सेप्ट एंटंटे, सो एक्चुअल गा अंदर अनुकुनेदि एंटरी उंटे बेबी गर्ल अलागे पोस्टर उंटे बेबी बॉय अनि अंटारु कदा। सो इप्पुडु नेनु चेप्पबोयि कॉन्सेप्ट वेंटे ई प्रेजेंट अनि नम्मलेमोनि मीकु ईजीगा क्लियर गा अर्थमवुतुंदि। सो नेनु इक्कड मन सब्सक्राइबर कामेंट्स चूपिस्तानु चूडंडि, चूस्तुन्नारु कदा। सो इवि मन सब्सक्राइबर्स कामेंट्स। सो तन नेम वच्चेसि देवराज। सो नेनु देवराज गारिनि अडिगि ई कामेंट्स अयिते मीकु षेर चेस्तुन्नानु। सो इक्कड चूडंडि, देवराज गारि वाइफ की फस्ट मंथ रिपोर्ट लो प्लेसेंटा अनेदि पोस्टीरियर उंदि, अलागे फिफ्त मंथ स्कानिंग लो पोस्टीरियर उंदि, कानी सेवंत मंथ रिपोर्ट लो प्लेजेंटा अनेदि ऐंटीरियर की चेंज अयिंदि। कानी सेवंत मंथ रिपोर्ट लो प्लेजेंटा अनेदि ऐंटीरियर की चेंज अयिंदि। सो యాక్చువల్ గా ప్లెజెంటా పోస్టీరియర్ ఉంటే బేబీ బాయ్ అంటారు, అలాగే యాంటీరియర్ ఉంటే బేబీ గర్ల్ అని అంటారు కదా। మళ్ళీ వీరికి 1 to 9 మంత్స్ రిపోర్ట్స్ లోనే ప్లెజెంటా పోస్టీరియర్ నుండి యాంటీరియర్ కి చేంజ్ అయ్యింది। మరి వీళ్ళు పోస్టీరియర్ నుండి బేబీ బాయ్ అని అనుకోవాలా, మళ్ళీ యాంటీరియర్ నుండి బేబీ గర్ల్ అని అనుకోవాలా? సో మీకు ఇక్కడే క్లియర్ గా అర్థమవుతుంది కదా, వీళ్ళు 1 to 9 మంత్స్ పోస్ట్ లోనే ప్లెజెంటా అనేది పోస్టీరియర్ నుండి యాంటీరియర్ కి చేంజ్ అయ్యింది। ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ కాదండి। ఫస్ట్ ప్రెగ్నెన్సీ 1 to 9 మంత్స్ స్కానింగ్ రిపోర్ట్ లోనే ప్లెజెంటా అనేది పోస్టీరియర్ నుండి యాంటీరియర్ కి చేంజ్ అయ్యింది। సో ఇక్కడ చూడండి, వీళ్ళకు డెలివరీ అయ్యింది, బేబీ బాయ్ పుట్టాడు। సో మీకు క్లియర్ గా అర్థమైంది కదా, ప్లెజెంటా వల్ల జెండర్ అనేది 100% మనం అయితే నమ్మలేము। అది ఓన్లీ 50-50% మాత్రమే, అది ఒక 50-50 ఛాన్సెస్ మాత్రమే, 100% అయితే మనము దీన్ని నమ్మలేము। సో మీకైతే ఈ వీడియోతో ప్లెజెంటా కాన్సెప్ట్ గురించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను। మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।